फ्रेंड्स मनम कोंडपोचम्म रिजर्वायर चूडडानिकि वेल्तुन्नामंडि सो मीरु कूडा नातो रंडि मीकु ई विषयालन्नी इक्कड कोंडपोचम्म गत 2 इयर्स बैक निर्मिंचबडिंदि सो वीटि गुरिंचि नाकु तेलिसिन विषयालु मीकु षेर चेयालनुकुंटुन्नानु सो इंकेंदुकु आलस्यं कोंडपोचम्म प्राजेक्ट नि चूद्दां रंडि हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मातो मीरु ఈ రిజర్వాయర్ని చూడడానికి నేను బయలుదేరానండి నాతో పాటు మా హస్బెండ్ కూడా వచ్చారు ఇక్కడ నేను పక్క విలేజ్ అంటే మర్కుక్లో ఉన్నాను ఇక్కడికి ఒక కిలోమీటర్ లోపలే మనకు కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంది మనకు హైదరాబాద్ నుంచి ఇది సిద్దిపేట వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట మనకు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు గౌరారం విలేజ్ అని వస్తుంది మధ్యలో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ పక్కనే మనకు కేసీఆర్ ఫార్మ్ హౌస్ కూడా ఉండండి ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ ని 2 ఇయర్స్ బ్యాక్ ఏ కట్టడం జరిగిందండి అంతకు ముందు ఇక్కడంతా ఊళ్ళు ఉండేవి మాకు పుట్టిల్లు ఇక్కడేనండి ఒక 10 కిలోమీటర్స్ అవతల మా పుట్టిల్లు ఉంటుంది సో ఇక్కడ మా బంధువుల ఇల్లు అన్ని ఉండేవి ఈ రిజర్వాయర్ కి కట్టడం కంటే ముందు అక్కడ ఆ ప్లేస్ లో నాలుగు విలేజ్లు ఉండేవి ఆ విలేజ్ వాళ్ళందర్నీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి అక్కడ రిజర్వాయర్ కట్టేశారు సో ఇక్కడంతా చిన్నప్పుడు నేను తిరిగిన ప్రదేశమే అండి అందుకని ఈ రోజు రిజర్వాయర్ ఎలా ఉంది ఏంటి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయని మీకు చూపించడానికి తీసుకెళ్తున్నాను ఇక్కడ వచ్చేసామండి రిజర్వాయర్ దగ్గరికి మనము కాబట్టి ఇక్కడ పోలీసులు మనల్ని పైకి వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు అందులో పడి చనిపోయారంట సో అందుకని పైకి కార్ తీసుకెళ్ళకూడదు నడిచి వెళ్ళండి అని చెప్తున్నారు సో కార్ మేము పక్కన ఆపేసి ఇంకా నడిచి వెళ్తున్నాము ఇదేనండి పైకి ఎక్కడానికి ఒక 2 మినిట్స్ మనం నడిచి వెళ్తే కనుక మనకు పైన ఉన్న రోడ్డు కనిపిస్తుంది సో కారు పక్కన పెట్టేసి ఇంకా మేము పైకి వెళ్తున్నాము ఒక 2 మినిట్స్ అలా వెళ్ళిపోతే మనకు వచ్చేస్తుంది ఇక్కడంతా నేను చిన్నప్పుడు తిరిగిన ప్రదేశమేనండి ఇక్కడన్నీ ఊళ్ళు ఉండేవి నాలుగు విలేజ్లు అని చెప్పాను కదా అవన్నీ పక్కకి షిఫ్ట్ చేసేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టించేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి ఇక్కడ రిజర్వాయర్ బిల్డ్ చేశారు మనం రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాము చూసారు కదా బౌండరీ ఎలా కట్టారు చుట్టూ మనము ఈ బౌండరీ చుట్టూ ఉందండి రిజర్వాయర్ చుట్టూ ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం అలా తిరిగి చుట్టూ మళ్ళీ ఇక్కడికి రావడానికి రోడ్డు కన్స్ట్రక్షన్ చేశారు ఇది లిఫ్టింగ్ ఇరిగేషన్ అండి ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి వాటర్ లిఫ్ట్ చేస్తారు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి ఈ రిజర్వాయర్ చుట్టూ ఉందండి మనం ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళి ఆ చుట్టంతా తిరిగేసి మళ్ళీ ఇక్కడికి రావచ్చు సో అలా ఉందన్నమాట రోడ్డు ఇంకా రిజర్వాయర్ పక్కన ఆపోజిట్లో పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేసుల్లో ఇప్పుడు మనకి కాటేజెస్ కూడా బిల్డ్ చేస్తున్నారు అంటే సండే బాగా ఫుల్ రష్ ఉంటుందండి ఈ రిజర్వాయర్ని చూడడానికి చాలామంది వస్తుంటారు అలాగా వచ్చే వాళ్ళ కోసం వన్ డే ఉండి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ పక్కన ఆపోజిట్ రోడ్లలో కాటేజెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి రోడ్డు పైన కొంచెం ఎత్తులో వాల్ నిర్మించేశారు మొత్తము లోపలికి వెళ్లకుండా ఆ తర్వాత కింద మీరు గనెట్తో చూసారు కదా ఇందాక అలా రాళ్ళు పెట్టేశారనమాట ఇది ఇంకా మొత్తం నింపలేదండి వాటర్తో మీరు చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్గా ఉంటుంది వాటర్ ఎందుకంటే ఇందులో వరద నీరు కానీ ఈ వర్షం నీరు కానీ ఏది రాదు మొత్తం పంపులతో లిఫ్ట్ చేయబడి ఉంటుంది ఈ వాటర్ అంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎదురుగా ఉండేది అక్కడ వాటర్ ఎన్ని టీఎంసీలు ఉండేది మెజర్మెంట్ కోసం అది కన్స్ట్రక్ట్ చేశారంట సో నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అది ఎలా ఉంది ఏంటి అని మనకు దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్తే అది చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇక్కడ 15 టీఎంసీ వాటర్ అయితే స్టోర్ చేయొచ్చండి ఇది ఈ వాటర్ అంతా మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వచ్చేస్తుందన్నమాట ఇక్కడ రెండు పంప్ హౌజ్లు ఏమో ఉన్నట్టున్నాయి అవి రెండు స్టార్ట్ చేస్తే దీంట్లోంచి అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ పంప్ చేయబడుతుంది చూస్తున్నారు కదా ఇది వాటర్
మెజర్మెంట్ కోసం ఎన్ని టీఎంస్లు ఉందని మెజర్మెంట్ కోసం బిల్డ్ చేశారు. నేను దగ్గరికి వెళ్ళి క్లోజప్లో చూపిస్తాను. అక్కడ మీకు వాటర్ ఎంత ఉంది అనేది లెవలింగ్ పాయింట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సిద్దిపేటకు వెళ్ళే రూట్లో ఉన్న ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ మంచి వ్యూ పాయింట్ అండి. ఒకరోజు మొత్తం మనం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది లొకేషన్. అంటే చుట్టూ పార్క్ అవన్నీ ఇప్పుడు రెడీ చేస్తున్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాటేజెస్ అవన్నీ. ఇప్పుడు నేను మెజర్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చేసాను. కనుచూపు మేరలో మీకు కనిపిస్తుంది కదా వాటర్, చాలా నీట్గా ఉందండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తే వాటర్ అయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టీఎంసీలు ఎన్ని మొత్తం ఈ స్కేల్ పైన ఉంది చూసారు కదా, క్లోజప్లో గమనించండి. ఇందులో ఎన్ని టీఎంసీలు ఉన్నాయని చెప్పడానికి ఈ మెజర్మెంట్ కోసం ఇది కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. ఇక్కడ మీరు ఆ లాంగ్లో చూస్తే మీకు పంప్ హౌస్ కూడా కనిపిస్తుంది. రెండు పంప్ హౌస్లు ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. సో ఆ పంప్ హౌస్ ద్వారా ఇందులోకి వాటర్ తీసుకొస్తారు. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ అంటే ఇదేనండి. కాళేశ్వరం నుంచి వాటర్ ఇక్కడికి లిఫ్ట్ చేయబడుతుంది. క్లోజప్లో చూస్తే మాత్రం వాటర్ చాలా నీట్గా ఉంది, ఎక్కడ మాత్రం ప్లాస్టిక్ అలాంటివి ఏవీ లేవు. ఎందుకంటే ఇక్కడికి వాటర్ వరదల ద్వారా రాదు, కాలువల ద్వారా రాదు, పంపింగ్ చేయబడుతుంది కాబట్టి చాలా నీట్గా ఉంది వాటర్. మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో, ఎక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ కూడా మీకు కనిపించట్లేదు. దీన్ని ఒక్కసారిగా ఫిల్ చేయట్లేదండి, ఇంకా చాలా ఫిల్ చేయవలసి ఉంది వాటర్తో. సో ఇప్పుడు మాత్రం 3 టైమ్స్ ఏమో ఫిల్ చేసినట్టున్నారు. నేను 3 టైమ్స్ వచ్చాను, ప్రతిసారి నాకు లెవెల్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడక్కడ కొంచెం ల్యాండ్ కనిపించేది దీంట్లో, ఇప్పుడు మొత్తం వాటర్తో ఒక లెవెల్కి తీసుకొచ్చారు. ఇంకా చాలా ఫిల్ చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్కి చుట్టూ పెద్ద పెద్ద కాల్వలు కూడా నిర్మించారండి. ఆ కాల్వల ద్వారా పంట పొలాలకి నీళ్లు వెళ్తాయంట. సో నేనైతే ఒక కాల్వని మీకు చూపిస్తాను. ఈ కాల్వ మనకి కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్తుందని అన్నారు. ఇది మెయిన్ కాల్వ అన్నమాట. ఈ కాల్వ నుంచి మళ్ళీ పంట పొలాలకు అక్కడక్కడ చిన్న చిన్న కాల్వలు కూడా వేశారు. ఈ కాల్వ నుంచి మళ్ళీ డివైడ్ చేశారన్నమాట. ఇది ప్రాజెక్ట్ నుంచి ఇలా కాల్వలు వేశారు. ఈ కాల్వ నుంచి మళ్ళీ చుట్టుపక్కల చిన్న చిన్న ఈ కాల్వని లోంచి మనకు పార్టీషన్ ఇచ్చారనమాట, చిన్న చిన్న కాలువలు పంట పొలాలకు వెళ్ళేలాగా. సో ఇలాంటి కాలువలు రిజర్వాయర్ చుట్టూ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మేము ఫోటోషూట్ కూడా చేసుకున్నామండి. విజిటింగ్ ప్లేస్, బెస్ట్ వీకెండ్లో విజిటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యూచర్లో ఇక్కడ ఇంకా అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడ కాటేజెస్ అండ్ పార్క్స్ కూడా రెడీ అయిపోతాయి, మనము స్టే చేయడానికి వీలుగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చండి వీకెండ్లో. సో ఇక్కడ ప్రాజెక్ట్ మీకు నచ్చిందని అనుకుంటాను. మనకు చాలా దగ్గరలో, హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉంది. సో మీరు వీలుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఒకవైపు ప్రాజెక్టు అండ్ మధ్యలో రోడ్డు, మళ్ళీ ఆపోజిట్ వైపు ఏమో పంట పొలాలు. చూడ చక్కగా ఉంటుందండి ఈవినింగ్ టైంలో. ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు. సో మీరు కూడా వీలుంటే ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి. నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈ రిజర్వాయర్లోకి వాటర్ ఎలా పంపింగ్ అవుతున్నది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు రోడ్ క్లోజ్ చేశారు, అక్కడికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో నెక్స్ట్ విజిట్లో చూపిస్తాను. థ్యాంక్ యూ.